హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీకు అందించబోయే స్పెషల్ రెసిపీ బొంబాయి రవ్వ కప్ కేక్స్ అండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో నేను ఎలాంటి ఎగ్ని యూజ్ చేయలేదండి. 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను, 1 కప్ పాలు, 1 కప్ నూనె, 1 కప్ బెల్లము, 1 కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి స్మూత్నెస్ కోసం. ముందుగా తీసుకున్న బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకి రవ్వ గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఇందాక కొలత ప్రకారం తీసి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకుంటున్నానండి. మంచినీని కూడా వేసేసుకోవాలి. పెరుగు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో వేసుకుని మనం చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి మిల్క్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మనకి ఇందాకటి కంటే ఈ మిశ్రమం కొంచెం పల్చగా వచ్చింది కదా. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ మిశ్రమంలో నేను 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనం బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి కేక్స్ అనేవి మృదువుగా వస్తాయన్నమాట. మొత్తం ఒకసారి కలిసే వరకు కలిపేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉన్నట్లయితే దాంతో కూడా ఇలా చేయొచ్చండి. మనం ఆల్రెడీ మిక్సీ చేసేసుకున్నాం కదా, మొత్తం మంచిగా కలిసిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయి ఇలా పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పాటు నాననివ్వాలి. మూత పెట్టేసుకున్నానండి, ఒక 1/2 అవర్ నాననిచ్చుకుందాం. 1/2 అవర్ తర్వాత మనకి ఇంకా చాలా స్మూత్గా ఈ పేస్ట్ రెడీ అవుతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మనకి కొలతలు కరెక్ట్గా తీసుకుంటే ఇదే కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇక్కడ నేను ఈక్వల్ సైజ్ కప్స్ తీసుకున్నాను, స్టీల్ కప్స్. దీనికి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అన్ని కప్స్కి ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండిని ఆ బౌల్స్లో వేసుకుంటున్నాను. మనకి కేక్ రెడీ అయిన తర్వాత దానికి అంటకుండా ఉంటుందన్నమాట, బౌల్స్కి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇంకా రెడీ అయిన తర్వాత ఈజీగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా చుట్టూ ట్యాప్ చేసుకోవాలి, బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి గోధుమ పిండిని చాలా కొంచెం అన్నమాట, లైట్గా. ఇప్పుడు ఒక చిన్నపాటి గరిటె తీసుకుని నేను ఒక్కొక్క బౌల్లో 2 గరిటెలుగా వేసుకుంటూ వస్తున్నానండి. ఇలా అన్ని బౌల్స్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ని చల్లుకుంటున్నానండి. జీడిపప్పు, బాదం, ఇలాచి, పిస్తా, మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక ఫ్రేమ్ పెట్టుకున్నాను. వాటర్ ఏమీ పోయవలసిన అవసరం లేదండి. అట్లానే సాల్ట్ కూడా ఏమీ వేయలేదు నేను, జస్ట్ ఆ హీట్కే ఇవి కుక్ అయిపోతాయి అన్నమాట. మనకి ఓవెన్ కూడా అవసరం లేకుండానే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా 4 కప్స్ని అరేంజ్ చేసుకుని మూత పెట్టుకున్నానండి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి కేక్స్ అనేవి పైకి ఉబ్బి రెడీ అయినట్టు తెలుస్తుంది. నేను ఫోర్క్తో కొంచెంగా లోపలికి పొడిచి చూస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ ఉంటే రెడీ అయిపోతాయి.
5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి కప్ కేక్స్ రెడీ అయిపోయాయండి వీటిని బయటికి తీసేసుకోవచ్చు ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇది చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇది పిల్లలందరూ ఇష్టపడతారు ఇందులో నేను ఎగ్ వేయలేదు ఇంకా ఓవెన్ కూడా అవసరం లేదు మనకి రివర్స్ చేసుకున్నట్లయితే మనకి కేక్ అనేది వచ్చేస్తుందన్నమాట ఎందుకంటే మనం అడుగున గోధుమ పిండిని అప్లై చేసాం కదా ఆయిల్ పిండి అప్లై చేసాము బౌల్కి ఏమి అంటుకోదు ఈజీగా వచ్చేస్తుంది బయటికి డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కదా చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో మృదువుగా ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ కప్ కేక్స్ మరి మీరందరూ ఒక్కసారి ట్రై చేయండి మీ అందరికీ ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేసుకోండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.